హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ సాయి వాచ్ని. మీరు చూస్తున్నారు సాయి టెక్ రివ్యూ. ఈరోజు టాపిక్ వచ్చేసరికి 5000 ప్రైస్ రేంజ్ నుంచి 10000 ప్రైస్ రేంజ్ సెగ్మెంట్ దాకా ఏమేమి బెస్ట్ మొబైల్స్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో రెండు వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న రెడ్ కార్డ్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే గంట సింబల్ కనిపిస్తుందా, గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అండర్ 5K అయితే నాకు నచ్చిన మొబైల్ ఒక వచ్చేసరికి 10R T అయితే నాకు ఇప్పుడు మంచి మొబైల్ అనిపిస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో అదే బెస్ట్ మొబైల్ అండర్ 5K అయితే. దీనిలో ఒకటే మైనస్ అనిపిస్తుంది, 16:9 ఆస్పెక్ట్ రేషియో అనమాట. ఇది ఒకటే మైనస్. అదే ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ అయితే సూటబుల్గానే ఉంటుంది, ఏదైతే అండర్ 5K వచ్చేసరికి. 6K వచ్చేసరికి రెండు మొబైల్స్ ఉన్నాయి. 10RE ఒకటి ఉంది, ఆసిస్ జెన్ఫోన్ లైట్ L1 ఒక మొబైల్ ఉందన్నమాట. ఈ రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి. ఈ రెండు మొబైల్లో స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే సేమ్ ప్రాసెసర్ ఉపయోగించారు, స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ సేమ్ ప్రాసెసర్ ఉపయోగించారు. కెమెరా విషయంకి వస్తే కెమెరా కూడా సేమే ఉంది. ఏంటంటే 30 MP ప్లస్ 5 బ్యాక్ వచ్చారు 30 MP, ఫ్రంట్ వచ్చారు 5 MP. బ్యాటరీ వచ్చరికి దీనిలో ఏదైతే లైట్ L1లో ఆసిస్ జెన్ఫోన్ లైట్ L1లో వచ్చరికి 3000 mAh బ్యాటరీ, అదైతే 10RE వచ్చరికి 4000 mAh బ్యాటరీ. ఇక్కడ కొద్దిగా బెటర్ బ్యాటరీ ఉంది 10RE, కానీ ముందుగా 10RE మైనస్ వచ్చాక మెయిన్గా 16:9 ఆస్పెక్ట్ రేషియో. ఇది ఒక్కటే మైనస్ గాయస్, మీరు గమనించాలి. 16:9 ఆస్పెక్ట్ రేషియో, కొద్దిగా బెజల్స్ ఎక్కువ ఉంటాయి, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే జెన్ఫోన్ లైట్ L1లో వచ్చరికి దీనిలో వచ్చరికి 18:9 ఆస్పెక్ట్ రేషియోలో వస్తుంది. దీనిలో మైనస్ ఒకటే ఉంది గాయస్, మైనస్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వలేదు, ఫేస్ అన్లాక్ ఫీచర్ ఇచ్చారు. ఫేస్ అయితే ఈ రెండింటిలో ఏదైతే చూస్ చేసుకోవచ్చు మీ ఆప్షన్ బట్టి. నేనైతే నా సజెషన్ ప్రకారం అయితే నేనైతే 18:9 ఆస్పెక్ట్ రేషియో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేనైతే ఆసిస్ జెన్ఫోన్ లైట్ L1 పిక్ చేసుకుంటాను నా ఆప్షన్ అయితే. మీ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ రెండు బెస్ట్ మొబైల్సే ఈ ప్రైస్ అండర్ 8000 బెస్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ C1 అనే చెప్తాను. ఇది వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి అండర్ 8000 ఉంది. మొన్న రీసెంట్గా ప్రైస్ ఇంక్రీజ్ చేశారు, 1000 rupees ఇంక్రీజ్ చేశారు డాలర్ ఇంక్రీజ్ అవడం వల్ల, డాలర్ ప్రైస్ చేంజ్ అవడం వల్ల అది ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఇటువంటి ఆఫర్స్ వస్తే మొత్తం 7000 వస్తుంది. మీరు గుర్తుంచుకోండి, 7000 అది బెస్ట్ మొబైల్ అవుతుంది. అది ఏదన్నా ఫ్లిప్కార్ట్ సేల్స్ కానీ ఇలాంటి ప్లేస్ చేసినప్పుడు 7000 వస్తుంది. ఖచ్చితంగా తీసుకోండి ఆ మొబైల్ అయితే 7000 మీది 8000 సెగ్మెంట్లో అయితే. ఇది ఒకసారి అండర్ 8000 రియల్మీ C1 ఇది బెస్ట్ మొబైల్. దీనిలో ఒకసారికి డిస్ప్లే ఒకసారి 6.2 inches డిస్ప్లే ఉంది, HD డిస్ప్లే. ఇది ఒకసారి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8450 ప్రాసెసర్, బెస్ట్ ప్రాసెసర్ యూస్ చేశారు. ఇంకా కెమెరా గురించి మాట్లాడితే బ్యాక్ అయితే డ్యూయల్ కెమెరా ఉంది, 13+2 MP. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి 5 MP. బ్యాటరీ వచ్చేసరికి 4230 mAh బ్యాటరీ. అన్నీ బాగున్నాయి స్పెక్స్. అయితే ఈ ప్రైస్ రేంజ్లో అండర్ 8000 బెస్ట్ మొబైల్ ఇది ఒకసారి రియల్మీ C1 అనేది చెప్తాను. ఇదే బెస్ట్ పిక్ అనమాట అండర్ 8000 వచ్చేసరికి. ఇప్పుడు అండర్ 9000 ఏ బెస్ట్ మొబైల్ అని తెలుసుకుందాం. దీనిలో రెండు మొబైల్స్ ఉన్నాయి, Redmi 6, Realme 2 అనమాట. ఈ రెండు మొబైల్స్ ఉన్నాయి. ఏదైతే రియల్మీ C1 చెప్పానో సేమ్ స్పెసిఫికేషన్తో Realme 2 అనేది వస్తుంది, కాకపోతే దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అడిషనల్గా వస్తుంది అనమాట. ఇదైతే నేనైతే ఇదే తీసుకోమంటాను, 9000 వస్తే మాత్రం బెటర్ పిక్ అంటాను. ఏదైతే మీరు రియల్మీ తీసుకోవాలనుకుంటే మాత్రం, ఏదైతే ఇంకా Redmi 6 తీసుకుంటే దీనిలో మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ ఉపయోగించారు. సేమ్ స్పెసిఫికేషన్స్ అటుగా సేమ్ స్పెసిఫికేషన్ ఉన్నాయి. ఏదైతే బ్యాక్ అయితే 12+5 MP కెమెరా ఉంది దీనిలో వచ్చరికి. ఇంకోసారి ఫ్రంట్ కెమెరా వచ్చరికి 5 MP ఉంది. ఇది HD డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒకసారి 5.45 inches డిస్ప్లే అనమాట. ఏదైతే ఇది Redmi 6 అనమాట. ఈ Redmi 6 స్పెసిఫికేషన్స్, ఈ స్పెసిఫికేషన్ వచ్చరికి నాకైతే ఈ రెండింటిలో నేనైతే బెటర్ పిక్ Realme C1 తీసుకుంటాను. ఏదైతే మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ కంటే నాకైతే స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ బెటర్ ఆప్షన్ అనుకుంటున్నాను. నేనైతే దానికోసం నేను అదే Realme 2 అనేది తీసుకుంటాను. ఇదే బెటర్ ఆప్షన్ అయితే నేను అనుకుంటాను 9K. ఇంకోటి నేను చెప్పాలనుకున్నాను, Realme 1 అయితే ఉంది అదే ప్రైస్ రేంజ్లో. మీకు ఏదన్నా ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబిలిటీగా ఉంటే ఇప్పుడు కూడా Realme 1 బెస్ట్ మొబైల్ అని నేనైతే చెప్తాను. Realme 1 అంత మంచి స్పెసిఫికేషన్స్ ఇంట్లో కూడా లేవు, దానిలో ఓన్లీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. అది మీకు ఏదన్నా ఆఫ్లైన్ మార్కెట్లో Realme 1 అయితే అవైలబిలిటీగా ఉంటే Realme 1 తీసుకోవచ్చు. ఏదైతే 3GB RAM 32GB మోడల్ ఇది, ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి ప్రైస్ ఆ సెగ్మెంట్లో Realme 1 దొరికినా కానీ మీరు తీసుకోవచ్చు. ఈ మూడు ఇంట్లో నుంచి మూడిట్లో మూడు ఫోన్స్ ఉన్నాయి. Redmi 6 చెప్పాను, Realme 2 ఇచ్చా చెప్పాను, తర్వాత వచ్చేసరికి Realme 1 చెప్పాను. మీకు Realme 1 అవైలబిలిటీ ఉంటే Realme 1 తీసుకోండి, Realme 2 కంటే ఇదే బెటర్ ఆప్షన్ అనుకుంటున్నాను.
ఇప్పుడైతే రెండే ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్లో నేను రియల్మీ 2A అని నేను చెప్తాను, బెటర్ ఆప్షన్ వచ్చేసరికి. అండర్ 10K లో ఏది బెస్ట్ మొబైల్ అని తెలుసుకుందాం. దీనిలో ఇక్కడ ఒకసారి మాకు రెండు మొబైల్స్ ఉన్నాయి, రెడ్మీ నోట్ 5, రెడ్మీ వై 2. ఈ రెండు మొబైల్స్లో మీకు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ, మాకు కెమెరా ఒకటే ముఖ్యం ఈ ప్రైస్ రేంజ్లో అంటే మాత్రం రెడ్మీ వై 2కి వెళ్ళిపోవచ్చు. ఏదైతే రెడ్మీ నోట్ 5 ఉందనుకోండి, మీకు ఏదైతే ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది, ఇదేసరికి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, ఇది బెటర్ ఆప్షన్. బ్యాటరీ కూడా 4000 mAh బ్యాటరీ ఇచ్చారు. మీకు బ్యాటరీ, మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే అని మెయిన్ ఇంపార్టెంట్ అనే మాత్రం మీరు అయితే రెడ్మీ నోట్ 5కి వెళ్ళిపోండి. కాదు, నాకు ఓన్లీ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అని మాత్రం రెడ్మీ వై 2 తీసుకోండి. ఇది చాయిస్ అనమాట, మీ చాయిస్ బట్టి ఉంటుంది. ఇది అండర్ 10K లో మాత్రం. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కింద బ్రదర్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం క్లిక్ చేసి పక్కన గంట సమయం కనిపిస్తుంది, గంట సమయం క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.